హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో పోస్ట్ మార్టం ఎలా చేస్తారో మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి పూర్తిగా చూసేయండి. ఇక అసలు ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. డాక్టర్స్ పోస్ట్ మార్టం చేయాలంటే వారికి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కోసారి డెడ్ బాడీ సరైన ఆకృతిలో సరైన రూపంలో ఉండకపోవచ్చు. అది ఎలాగంటే పెద్ద యాక్సిడెంట్లు జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద ప్రమాదంలో మనిషి యొక్క బాడీ విడివిడిగా లేదా ముక్కలైన బాడీస్ ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్స్ ఆ బాడీని సరిగ్గా అనలైజ్ చేయలేరు. అయితే ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నార్మల్ డెడ్ బాడీ పోస్ట్ మార్టం గురించి మాట్లాడుకుందాం. పోస్ట్ మార్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా చనిపోయాడో తెలుసుకోవడం. సో పూర్తిగా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత అతడి చావు న్యాచురల్ డెత్తా, లేకపోతే ఎవరైనా హత్య చేశారా, లేకపోతే వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారా అన్న విషయం పోస్ట్ మార్టం ద్వారా క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ డెడ్ బాడీని పూర్తిగా అనలైజ్ చేసినా కూడా రిజల్ట్స్ రాకపోతే, ఐ మీన్ ఎలా చనిపోయాడు అన్న విషయంపై క్లారిటీ రాకపోతే అన్డిటర్మైన్డ్ చేస్తారు. చనిపోయిన 3 రోజుల్లోపు పోస్ట్ మార్టం పరీక్షలు నిర్వహించలేకపోతే ఆ డెడ్ బాడీ డీకంపోజ్ అయిపోతుంది. మళ్ళీ అదే డీకంపోజ్ అవుతున్న డెడ్ బాడీ మీద పోస్ట్ మార్టం చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఏదైనా ఒక డెడ్ బాడీ పోస్ట్ మార్టానికి వచ్చినప్పుడు ముందుగా ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తారు. ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో ఆ డెడ్ బాడీ ఎలాంటి రూపంలో మరియు ఆకృతులతో వచ్చిందో అందరికీ సాక్ష్యాధారంగా ఉండటానికి ముందుగా ఆ డెడ్ బాడీ యొక్క ఫోటోలు తీస్తారు. తర్వాత పోస్ట్ మార్టం స్టార్ట్ చేసేటప్పుడు వీడియోని షూట్ చేస్తారు. తర్వాత ఆ డెడ్ బాడీ మీద ఉన్న టాటూలు అన్ని రిపోర్ట్లు రాస్తారు. తర్వాత శాంపుల్కి బ్లడ్ని, చేతికి ఉన్న గోళ్లను తీసుకుంటారు. వీటితో పాటు కన్ను గుడ్లలో ఉండే లిక్విడ్ని కూడా తీసుకొని ల్యాబ్కి పంపిస్తారు. ఈ రెండింటి వలన ఆ చనిపోయిన వ్యక్తి బాడీలో అతను డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకున్నాడో లేదో తెలుసుకుంటారు. దీనివల్ల మనిషి ఎలా చనిపోయాడో తెలుసుకోవడంలో సులభం అవుతుంది. తర్వాత 2 చేతులకు ఉన్న ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని రిపోర్ట్లో రికార్డ్ చేస్తారు. ఒకవేళ బాడీ డీకంపోజ్ అయి ఉంటే ఈ వీడియోలో చూపించిన విధంగా చేతికి ఉన్న స్కిన్ని తొలగించి డాక్టర్స్ దానిని చేతికి గ్లౌజ్ మాదిరిగా తన చేతికి తొడుక్కొని ఒక కాగితంపై ఫింగర్ ప్రింట్స్ వేసి రిపోర్ట్లో రికార్డ్ చేస్తారు. ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో శాంపుల్కి వెంట్రుకలను తీసుకుంటారు. తర్వాత బాడీ మొత్తం స్కాన్ చేస్తారు. దీనివల్ల ఆ డెడ్ బాడీలో ఎక్కడ ఎలా డ్యామేజ్ అయిందో తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి తన తలలో బుల్లెట్ ఉంది అనుకోండి. అప్పుడు ఆ డెడ్ బాడీని స్కాన్ చేసినప్పుడు ఆ బుల్లెట్ యొక్క పౌడర్ ఎక్కడికి చేరిందో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ డెడ్ బాడీలో ఎముకలు ఇరిగిపోయి ఉంటే అది హత్య చేయడం వలన అలా జరిగిందా, లేకపోతే న్యాచురల్గా ఎముకలు ఇరిగిపోయాయా అనే విషయం తెలుస్తుంది. తర్వాత శరీరం మీద ఉన్న బట్టలు మొత్తం తొలగి పూర్తిగా నగ్నంగా ఉంచుతారు. తర్వాత వీపు వెనుక ఒక రబ్బర్ లాంటి పరికరాన్ని పెట్టి ఛాతి భాగం కొంచెం పైకి లేపుతారు. మగవాళ్ళకి అయితే వై షేప్లో బాడీని కట్ చేస్తారు. స్త్రీలకు అయితే యూ షేప్లో కట్ చేస్తారు. తర్వాత ఆ శరీరంపై ఉన్న చర్మాన్ని, లేయర్ని తొలగిస్తారు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా అవయవాలు కనిపించేటట్లు చేస్తారు. తర్వాత లారింగ్స్, ఫుడ్ పైప్లను తొలగిస్తారు. తర్వాత గుండె, పేగులు, స్టమక్లను కట్ చేసి బయటకు తీస్తారు. తర్వాత బయటకు తీసిన అవయవాలను ఒక్కొక్క ఆర్గాన్ని తీసుకొని వాటి బరువుని లెక్కిస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే అవయవాలు బరువులలో తేడాలు ఉంటే ఆ డెడ్ బాడీలో ఏవైనా వ్యాధులుంటే గుర్తించడానికి సహాయపడతాయి. అయితే కొన్ని కారణాల వలన, అంటే పోస్ట్ మార్టం ద్వారా ఎలా చనిపోయాడో నిర్ధారణ కాకపోతే, కొన్ని అవయవాలను డాక్టర్లు తమ దగ్గర పెట్టుకొని పరీక్షలు చేస్తారు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, డాక్టర్లు అవయవాలు తీసుకొని చెడిపోకుండా ఎలా చూసుకుంటారు అని. అయితే ఇక్కడ డాక్టర్లు అవయవాలు చెడిపోకుండా ఫార్మలిన్ అనే లిక్విడ్లోకి ముంచి చెడిపోకుండా చూసుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పినదంతా ఎందుకు చేస్తారంటే ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి ఇలా చేస్తారు. అయితే మన ఇండియాలో పోస్ట్ మార్టం అంటే చాలామంది దీనిని తిరస్కరిస్తారు. ఎందుకంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. అవి, 1, చనిపోయిన వ్యక్తి యొక్క అంత్యక్రియలు ఆలస్యంగా జరుగుతాయి. 2, పోస్ట్ మార్టం చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ 2 కారణాల వలన పోస్ట్ మార్టం చేయడానికి తొందరగా ఎవరు ఒప్పుకోరు. సో గాయస్, ఈ విధంగా పోస్ట్ మార్టం చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మరికొందరికి రీచ్ అయ్యేటట్లు చేయండి. థ్యాంక్ యూ.